రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్లు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండ్రు, మీరు ఇంటికి వచ్చిన కలుస్తుండ్రు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తుండ్రు, అభివృద్ధి చేస్తుండ్రు. 5 మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుద్దో కూడా తెలుసు బిడ్డ మాకు. అనుకుంటురేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుట్ట తొక్కుకుట్ట ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలా మంది ఇట్లా అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇవాళ సన్నాసులకు చెప్తున్న మనుగురు వచ్చి చూడురు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని, ఆ కింద మా కార్యకర్తల్ని చూడుని, మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ. మిత్రులారా, అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు ధరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు ధరిస్తే అక్కడ వచ్చిన ఈ గొర్రెలు బీఆర్ఎస్ పార్టీ గేట్లు ధరిస్తే వచ్చిన సింహాలు. ఇది వాస్తవం మిత్రులారా. తెలంగాణ ఇక్కడ ఉన్నది, నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది, అవునా కదా? అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు. ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మేము 6 గ్యారంటీలతోని ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఊరట కలిగిస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి తెలంగాణ సచివాలయంలో కొలువు తీరింది మిత్రులారా. 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు. రైతులకు 15,000 రూపాయల భరోసా ఇస్తామన్నారు. అదేవిధంగా మరి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇంకెన్నో కపటపు వాగ్దానాలు చేసినారు. విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు. మరి వస్తున్నాయా మిత్రులారా ఇవన్నీ కూడా? రావట్లేదు, కరెంటే పోతా ఉన్నది. నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచే నాదుడు లేడు. అడిగిన వాళ్ళందరి మీద కేసులు. మొన్న ఒక తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన్నే జూబ్లీ హిల్స్ సొసైటీలో కుంభకోణం జరిగింది. ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడనే ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకొని ఆయన మీద కేసు పెట్టి ఆయనను వేధిస్తున్నారంటే దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పాలనలో అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ సభ చేసుకుంటున్నాం. అయ్యా మీరు
మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు, మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం. భువనగిరిలో వైష్ణవి భవేశ్వరి అని ఒక ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఈ ఆ రోజు మరి ఉరి పెట్టుకొని చనిపోయినరు. ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు? ఒక్కసారి ఆలోచించండి. సూర్యాపేటలో, ఇమాంపేటలో వైష్ణవి ఒక మరొక అమ్మాయి పాఠశాలలోనే ఉరి పెట్టుకున్నది, మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్లో హయత్ నగర్కి వచ్చి ఉరి పెట్టుకున్నది ఒకటే పాఠశాలలో. బోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది. ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు లేరు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి, ఈ పేద వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు, ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు, కనీసం ఈ పేద వర్గాలు చదువుకుంటున్న హాస్టళ్ళు కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి 1000 గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిత్రులారా, 1000 గురుకుల పాఠశాలలు. ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు చేసి 1000 గురుకుల పాఠశాలలు పెడితే ఈరోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి 14 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో? చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి, ఆస్ట్రేలియా దాకా వెళ్ళి, లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఆనాటి గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈరోజు ఆ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి? అదే గంజాయి తాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే జగిత్యాల నుంచి హైదరాబాద్ మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవ్ పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట. ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారం వచ్చిన మొదటి రోజునే మీరేం చెప్పిండ్రు, తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు. ఇలా అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్ గంజాయి డ్రగ్స్తో మరి ఈరోజు మత్తులో కూరుకొని పోయినారు. ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ? కేవలం మాటలకు మాత్రమే మీరు పరిమితమయ్యారు. మరి మీ బిడ్డను ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా వస్తారు, ఒకల మాటలు చెప్తారు, నువ్వు నాకు తెలుసా అంటారు, ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు, అన్ని కాకి కథలు అన్నీ చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. మన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచించండి. అందుకే మా పెద్దలు దామన్నను ఏబిసిడి వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు, సుప్రీంకోర్టులో మాట్లాడు, పెద్ద పెద్ద ఉద్దండులను న్యాయవాదులను పెట్టు, వర్గీకరణ చేసే బాధ్యత మనది. కేడీ మోడీ ఇద్దరు మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు, మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని, ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని పో అని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నించున్నాడు. అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నా. అందుకే ఇవాళ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబూబ్నగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం, ఆశీర్వదించండి, మీ దగ్గరకు వచ్చినాం, ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం, 14 సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు, విశ్రమించేది లేదు. ఆ కొనన నేను అడిగిన ముందాడ లైట్లు ఎందుకేలేదా వంశీ అని, ఏమన్నా కొంతమంది భయపెట్టారు అన్ని లైట్లు అయితే మంది రాకపోతే ఎట్లా అని. నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే, ఈడ కాదు రోడెంబడి చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే 200 బయట ఉంది. కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు అంతా కూడా లేరు. మన నల్గొండలో మీటింగ్ పెట్టే కేసీఆర్